ఒక ముఖ్యమంత్రి తన స్థాయి దిగజార్చుకొని తనకు ఉన్నటువంటి అధికారాలని మొత్తము చేతిలో పట్టుకొని పోలీస్ యంత్రాంగాన్ని రెవెన్యూ యంత్రాంగాన్ని సినిమా థియేటర్లకు పంపి టికెట్లు అమ్మే విషయం దగ్గర నుంచి సినిమా థియేటర్లో షోలు చేసే వరకు పంపించడం అనేది భారతదేశ చరిత్రలో బహుశా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వ యంత్రాంగము ఈ రకంగా ఎప్పుడు పనిచేయలా ఇవది వాళ్ళ భీమలా నాయక్ సినిమా మీదే పనిచేస్తున్నారంటే ఈ ముఖ్యమంత్రికి కక్ష సాధింపు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నేను అన్నిటికీ అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తా అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ప్రమాణం ముఖ్యమంత్రి అయితూనే అక్కడ ఏదైతే విధ్వంసకమైనటువంటి పరిపాలన స్టార్ట్ చేశాడో అది సినిమా స్థాయికి వచ్చేసింది. ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి ఇవాళ భీమరా నాయక్ సినిమాని ఏ రకంగా అడ్డుకోవాలా హలో రఫీ గారు చెప్పండి చెప్పండి. ఆ థియేటర్లను ఏ రకంగా మూసేయాలా ఆ నిర్మాతని ఏ రకంగా నష్టపెట్టాలా డిస్ట్రిబ్యూటర్స్ ని నష్టపెట్టాలా నష్టపెట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ మానసికంగా ఏ రకంగా దెబ్బతీయాలా అనేటువంటి ఉద్దేశంతో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఈ రకంగా ప్రయత్నాలు చేయటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అనేక సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. పోలీస్ యంత్రాంగం ఏ రకంగా పనిచేస్తుందో చూస్తా ఉన్నాం. అయ్యన్న పాత్రుడు గారి ఇంటి దగ్గర ఆయనకి 41 నోటీస్ అంటించడానికి 200 మంది పోలీసులు 200 మంది పోలీసులు మోహరించారు. శాంతి భద్రతలు లోపించి ప్రజలకి రక్షణ లేకుండా పోయింది. ఈ సందర్భంలో పోలీసులు సినిమాల చుట్టూ నా రాజకీయ తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరగటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. హైకోర్టు 35G రద్దు చేసినా మళ్ళీ మేము కోర్టును కూడా లెక్క చేయము అనేటువంటి పద్ధతుల్లో మరి బంగారాజ్ సినిమాకి ఎందుకు పోలీసులు రాలేదండి? ఎందుకు రెవెన్యూ అధికారులు ఆ థియేటర్లు తనిఖీ చేయలేదండి? అంటే నాగార్జున గారు ఆయన నేను ఈ సినిమా టికెట్ల విషయంలో జోక్యం చేసుకోను నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసినా నేను ఓకే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి ఆయన వదిలేశారా? 5 షోలు కూడా వేసుకొని ఉంటారుగా వాళ్ళు, అప్పుడు వీళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళకి కావాల్సింది ఏంటి అంటే బాలకృష్ణ పవన్ కళ్యాణ్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని వకీల్ సాబ్ సినిమా దగ్గర నుంచి ఈ సినిమా వరకు భీమలా నాయక్ వరకు ఏ రకంగా దెబ్బతీయాలని చూస్తున్నాడు అర్థమైంది. ఈరోజు సినిమా టికెట్ రేట్లు తగ్గించి సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తే అది పేద ప్రజల ఉపయోగం అని పేదవాళ్ళు సినిమా చూడకూడదా అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసినటువంటి ప్రభుత్వం మళ్ళీ దాని మీద కమిటీ వేసి సినిమా టికెట్ రేట్లు పెంచడం కోసం మేము ప్రయత్నిస్తామని చెప్పి మంత్రి పేరున అని చెప్పాడు. అంటే వీళ్ళకి ఒక విధానం అంటూ ఏం లేదు, దశ లేదు, దిశ లేదు. ఆ రేట్లు పెంచే విషయం కూడా భీమలా నాయక్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వారం రోజులకు ఎప్పటికో ఆ కమిటీ రిపోర్టుని ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితి ఉంది. సినిమా హీరోలందరినీ తన దగ్గర తెప్పించుకొని ఏ రకంగా వాళ్ళ చేత ప్రతిలాడించుకున్నాడో ఆయన ఎగోని ఏ రకంగా సాటిస్ఫాక్షన్ చేయించుకున్నాడో ప్రజలు ఆశించుకున్నారు. ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో కూడా ఇదే సినిమా రిలీజ్ అయింది, కర్ణాటకలో కూడా రిలీజ్ అయింది, తమిళనాడులో రిలీజ్ అయింది, అక్కడంతా చూస్తున్నారు. బెనిఫిట్ షో చేశారు, మార్నింగ్ షో ఎర్లీ మార్నింగ్ షో కూడా వేశారు. విదేశాల్లో అయితే ఆంక్షలే ఉండవనుకోండి. ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఈ 13 జిల్లాల్లోనే ఈ సినిమా పరిశ్రమకు వచ్చినటువంటి ముప్పు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తూ ఉందో, ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉందో, ప్రజలకు సరైనటువంటి పాలన అందించవలసింది పోయి తన ప్రకృతులను వేటాడే పరిస్థితుల్లో, తన ప్రకృతుల ఆర్థిక మూలాలు దెబ్బతీసేటువంటి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి పనిచేస్తున్నాడంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి, ప్రజలు దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇవాళ నువ్వు ఎన్ని అనుకున్నా సరే ఇవాళ పవన్ కళ్యాణ్ చెప్పాడు నా నిర్మాతలు బాగుంటేనే నా సినిమాలు ఉంటాయని, నా సినిమాలు వస్తేనే నేను రాజకీయ పార్టీని నడిపించుకోగలను, ఆర్థికంగా నేను
పుంజుకోగలని చెప్పేసి ఆయన చెప్తే ఆయన ఆర్థిక మూలాలు దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ఈ భీమరావ్ నాయక్ మీద ఆయన పడ్డాడు. మీరు చూడండి, ఒక 4-5 రోజుల్లో సినిమా టికెట్ రేట్లు పెంచుకునేటువంటి అవకాశం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇస్తుంది. పాపం చిరంజీవి గారు చెప్పాడు ఫిబ్రవరి 3వ వారంలో దీనికి శుభం గారిని పడుద్దని చెప్పి. ఏమైంది చిరంజీవి గారని చెప్పి అడుగుతా ఉన్నా. ఆయనకే తెలియకుండా వాళ్ళ తమ్ముడు సినిమాని దెబ్బతీసిన తర్వాతే నేను ఆ కమిటీ రిపోర్ట్ ని నేను ఇంప్లిమెంటేషన్ చేస్తాను ముఖ్యమంత్రి లోపల అనుకుంటా ఉంటే ఈ చిరంజీవితో వచ్చినటువంటి హీరోలు వాళ్ళ వాళ్ళ సినిమాలు రిలీజ్ గురించే పాపం ఎదురు చూస్తా ఉన్నారు. అందరూ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు, సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లే చిరంజీవి గారితో పాటు వచ్చారు. చిరంజీవి గారికి కూడా ఏదో ఆచార్య అనేటువంటి సినిమా ఉన్నట్టుంది. వీళ్ళందరికీ తమ తమ సినిమాలు తప్పితే పరిశ్రమ గురించి లేనటువంటి పరిస్థితి, వాళ్ళందరికి కూడా అదే ఉంటే మరి భీమలా నాయక్ సినిమా రిలీజ్ కు ముందే వాళ్ళు మాట్లాడాలి కదా. ఈ 2-3 రోజుల నుంచి ఆ హీరోలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగట్లేదు? భీమలా నాయక్ రిలీజ్ కు ముందే మీరు మాకు చెప్పినట్టుగా ఈ సినిమా రేట్లు టికెట్ రేట్లు పెంచుకునేటువంటి అవకాశం ఇవ్వండి, 5వ షోకి అవకాశం ఇవ్వండి, మీరు ఇస్తామన్నారు, పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడాలి. వాళ్ళు ఎవరు మాట్లాడాల, తమ తమ సినిమాల గురించి చూసుకుంటా ఉన్నారు. పోతే పోతాళ్లే పవన్ కళ్యాణ్ అని అనేటువంటి పద్ధతిలో ఉన్నారు తప్పితే ఈ సినిమా పరిశ్రమలో తీవ్రమైనటువంటి భయం ఆందోళనకి వచ్చేశారు. జగన్మోహన్ రెడ్డిని అంటే జగన్మోహన్ రెడ్డి అంటే భయపడేటువంటి పరిస్థితిని ముఖ్యమంత్రి సృష్టించాడు. కాబట్టి ఇవాళ సినిమా పరిశ్రమ చాలా గడ్డు పరిస్థితిలో ఉంది. సినిమా పరిస్థితిని కాపాడేది కేవలం కోర్టే, హైకోర్టే కాపాడాలి. ఈయన ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ చేస్తున్నటువంటి దౌర్జన్యం, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి అంశం. దీన్ని ప్రజలు ముఖ్యంగా గమనించాలి, ప్రజలు గమనిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ సినిమా అనేది వినోదమే, కానీ ప్రతి వాడు రోజు సినిమా థియేటర్కి వెళ్ళి వినోదం చూడ్డు. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో వాటిని తగ్గించడానికి రెవెన్యూ అధికారులు ఏ రకంగా గోడౌన్లు బ్లాక్ మార్కెట్ మార్కెటర్లు ఏ రకంగా గోడౌన్లో నిల్వ చేస్తున్నారో వస్తువులు వాటిని వెలికి తీసి పేద ప్రజలకి అందించేటువంటి పరిస్థితి పోయి పోలీసులు రెవెన్యూ సిబ్బంది సినిమా థియేటర్ల చుట్టూ తిరగటం అంటే ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యే. ఇవాళ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వివరాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంటే ఈ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడతా ఉంది. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా ఇవాళ బుమరాంగ్ అయిపోయి వాళ్ళకే ఎదురు తిరిగే పరిస్థితి వచ్చినప్పుడు ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు ఈ డైవర్ట్ పాలిటిక్స్ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమం తీసుకుందా ఈ ప్రభుత్వం అని చెప్పి నాకు అనుమానం వేస్తా ఉంది. మరి వాళ్ళ తెలంగాణలో అక్కడ ఉండేటువంటి కేటీఆర్ ఈ సినిమా రిలీజ్ గురించి ఎంత సహకరించాడు, ఆంధ్రాలో ఎందుకు సహకరించట్లేదు అనేది కూడా అక్కడ ఇక్కడ ప్రజలు బేరీజ్ చేసుకుంటారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. శ్రీనివాస్ గారు